ఇది ఒకనొకప్పటి మాట. కృష్ణాపురం అనే ఊళ్ళో ఒక బ్రాహ్మణుడు ఉండేవాడు. అతని పేరు రామశాస్త్రి. పౌరోహిత్యం చేసి జీవించేవాడు. ఒకరోజు అతడు చేసిన పౌరోహిత్యానికి ప్రతిఫలంగా ఒక మేకను బహుమానంగా ఇచ్చారు. ఆ మేకను తన భుజాలపై వేసుకుని ఇంటికి బయలుదేరాడు. ఒక పెద్ద అడవి గుండా బయలుదేరాడు. కొంత దూరం వెళ్ళాక రామశాస్త్రి రావటం ముగ్గురు దొంగలు గమనించారు. కొద్దిసేపు అయిన తర్వాత రామశాస్త్రి గారు ఎవరది? నన్ను ఉస్మాన్ అంటారు. మీ పక్క వీధిలో ఉంటాను. ఇంత హడావిడిగా ఎక్కడికి వెళ్తున్నారు? ఇంటికి వెళ్తున్నాను. శాస్త్రి గారు, మీరు పవిత్రమైన బ్రాహ్మణులు కదా. ఈ కుక్కని మీ భుజాలపై మోసుకెళ్తున్నారు ఎందుకని? మీరు పౌరోహిత్యం నుండి తప్పుకుంటున్నారా ఏంటి? బ్రాహ్మణులు కుక్కల్ని మోయడం తప్పు కదా. కుక్కన ఎక్కడ ఉందిరా అప్రాచ్యుడా? ఇది మేకరా? బహుశా నీ కళ్ళు సరిగ్గా కనిపించడం లేదనుకుంటా, అందుకే ఈ విధంగా మాట్లాడుతున్నావు. పక్కకు తప్పుకో, నా దారిన నన్ను పోనివ్వు. శాస్త్రి గారు, తెలిసిన వారని చెబుతున్నా, తర్వాత మీ ఇష్టం. రామశాస్త్రి ఆ మేకపిల్లను తీసుకుని ముందుకు కదిలాడు. ఉస్మాన్ అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. తర్వాత జరగబోయే కార్యక్రమం గురించి ఆ ముగ్గురు దొంగలకి మళ్ళీ చర్చించుకున్నారు. రామశాస్త్రి కొద్ది దూరం వెళ్ళాక మరో దొంగ రాజు కలిశాడు. రామశాస్త్రి గారు ఎక్కడికి హడావుడిగా వెళ్తున్నారు? ఎవరది? ఇంటికి వెళ్తున్నాను. రామశాస్త్రి గారు, మీరు బ్రాహ్మణులు కదా, చచ్చిపోయిన దూడను మీ భుజాలపై ఎందుకు మోస్తున్నారు? నాకు ఇవ్వండి, దీనిని మీ ఇంటి వరకు నేను మోసుకు వస్తాను. చచ్చిన దూడనా? శివశివా, ఎక్కడ ఉందిరా? ఇది దూడ కాదురా, మేక. సరిగ్గా చూడు, నీ కంటి చూపు మందగించినట్లుంది. ఓ పవిత్ర బ్రాహ్మణ, శాంతించండి. నేను చూసిందే మీకు చెప్పాను. నేను మీకు సలహాలు ఇచ్చేంతటి వాడినా సరిగ్గా చూడండి, అది చచ్చిన దూడనే. ఎంత చెప్పినా మీరు దానిని మోస్తానంటే మీ ఇష్టం. రామశాస్త్రి కోపంగా అక్కడి నుండి ముందుకు కదిలాడు. రాజు అక్కడి నుండి వెళ్ళిపోయాడు. రామశాస్త్రికి అనుమానం మొదలయ్యింది. ఆ ఇద్దరు చెప్పిన మాటలు గుర్తుకు రాసాగాయి. రామశాస్త్రి ఆ అడవిలో వేగంగా నడవసాగాడు. అలాగే దూరం వెళ్ళిన తర్వాత మరో దొంగ కిషన్ కలిశాడు. రామశాస్త్రి గారు, నేను ఒక విషయం చెబుతాను, మీరు తప్పుగా అర్థం చేసుకోకపోతే. ఏమిటది? అయ్యా, మీరు అన్ని శాస్త్రాలు తెలిసిన బ్రాహ్మణులు,
తమ భుజాలపై గాడిద పిల్లని మోసుకెళ్లడం నాకు నచ్చలేదు. ఎవరైనా చూసేలోపే మీరు దానిని కింద వదిలిపెట్టడం మంచిది. ఇది గాడిద పిల్ల కాదురా, మేక పిల్ల. ఎవ్వడూ నమ్మడెందుకురా? ఒకడు కుక్క అంటాడు, మరొకడు దూడ అంటాడు, నువ్వేమో గాడిద అంటున్నావు. శాస్త్రి గారు, నేను చూసింది చెప్పాను, తర్వాత మీ ఇష్టం. ఆ దొంగ అక్కడ నుండి వెళ్ళిపోయాడు. రామశాస్త్రి మెల్లిగా నడుస్తూ ఆ ముగ్గురు చెప్పిన విషయాల గురించి ఆలోచించసాగాడు. ఆ ముగ్గురు దొంగలు ఒక చోట చెట్టు చాటున నక్కి జరగబోయేది చూడసాగారు. నేను తీసుకెళ్తున్నది మేక కాదా? మరేమిటి, ఒకడు కుక్క అన్నాడు, మరొకడు చచ్చిన దూడ అన్నాడు, ఇందాక వీడేమో గాడిద అన్నాడు. అంటే ముగ్గురికి మూడు రకాలుగా కనిపించిందంటే ఇది మేక కాదు, ఖచ్చితంగా దయ్యమే అయి ఉంటుంది. రామశాస్త్రి భయంతో ఆ మేకను అక్కడ వదిలి పారిపోయాడు. ముగ్గురు దొంగలు రామశాస్త్రి మూర్ఖత్వానికి నవ్వుకున్నారు. మేకను తీసుకొని ఆనందంగా వెళ్ళిపోయారు.